అందరికీ నమస్కారం నేను డాక్టర్ సునీల్ కుమార్ ఎల్దండి పిడియాట్రిషన్ అండ్ డయాబెటాలజిస్ట్ హైదరాబాద్ నుండి పిల్లలకి ఏ వయసు నుంచి అన్నము పెట్టచ్చు అంటే మనం అన్నం ముట్టించవచ్చు అని అంటారు మన భాషలో అంటే పిల్లలకి ఆరు నెలల వయసు వచ్చేంతవరకు ఖచ్చితంగా క్రమం తప్పకుండా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఒకవేళ కనుక తల్లిపాలు లేనట్టయితే అటువంటి పరిస్థితులలో డాక్టర్ సూచన మేరకి మిగతా ఏ పాలు ఇవ్వాలనేది ఆలోచించాలి తప్పిస్తే ఖచ్చితంగా మొదటి ఆరో నెలలు మాత్రము తల్లిపాలు ఇవ్వాలి ఏడవ నెల ఎంటర్ అయిన తర్వాత మాత్రమే ఘన పదార్థాన్ని ఇవ్వడం స్టార్ట్ చేయాలి దీన్నే మనము అన్నం ముట్టించడం అని అంటాము అంటే ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటనంటే పిల్లల పేగులు అనేటివి తల్లిపాలల్లో ఉండే ప్రోటీన్స్ కానివ్వండి ఇతరత్ర పో పోషక పదార్థాలకు కానివ్వండి డైజెస్ట్ చేసుకోవడానికి అలవాటు పడి ఉంటాయి మరి జీవితంలో మొత్తం మొట్టమొదటిసారిగా పిల్లలకి ఘన పదార్థాన్ని ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇవ్వాలి చాలా సులువుగా జీర్ణమయ్యే పదార్థాలని మనము ఇంట్రడ్యూస్ చేయాలి ముఖ్యంగా అన్న ప్రాసన అంటారు అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని ముందుగా ముట్టించాలి అంటే బియ్యాన్ని ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలంటే మనకి పిల్లలు ఎంతవరకు తినగలుతారు అనేది అంటే వాళ్ళ వయసుని బట్టి మామూలుగా ఏడో నెల నుంచి ఎనిమిదో నెల మధ్యలో వరకు రోజుకు రెండుసార్లు ఘన పదార్థాన్ని పెట్టచ్చు తర్వాత తొమ్మిది పది నెలల్లో మూడు సార్లు అదేవిధంగా పదకొండు పన్నెండు నెలల్లో మూడు నుంచి నాలుగు సార్ల వరకు కూడా పెట్టచ్చు వాళ్ళ యొక్క క్వాంటిటీని బట్టి వాళ్ళు తినేదాన్ని బట్టి పెట్ట పెట్టచ్చు అయితే ముందుగా చాలామంది అలవాటు ఇవాళ రేపు ఆధునిక జీవితంలో అలవాటు ఏంటనంటే ఈ బిస్కెట్స్ పెట్టడము కాన్ఫ్లేక్స్ పెట్టడము తర్వాత ఈ రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్ వెంబడి ఇవి పెట్టడం జరుగుతుంది అలాంటి మతం చేయకండి ఎందుకనంటే ఒకటి మీరందరూ గుర్తించాల్సింది ఏంటనంటే పిల్లలు మొట్టమొదటిసారిగా ఘన పదార్థానికి ఎక్స్పోజ్ అవుతున్నారు వారి జీర్ణ వ్యవస్థ అనేది ఘన పదార్థానికి ఎక్స్పోజ్ అవుతున్నారు అంటే ఏం చేయాలంటే సమపాలల్లో అన్నము ఒకే రకం పప్పు అంటే ఒకరోజు పెసరపప్పు ఒకరోజు కందిపప్పు ఒకరోజు మినప్పప్పు ఒకరోజు రాగులు ఇలా ఒక ఒక రైస్తో పాటు సమ పాలల్లో పప్పు తీసుకొని దాన్ని వేయించుకొని దానికి మూడ్రెట్లు నీళ్లు పోసుకొని ఇలా పెట్టడము ఏడు నుంచి ఏడున్నర నెల వయసు వరకు ఇంకొక పదిహేను రోజుల తర్వాత ఏం చేస్తామంటే ఒకే రకమైన కూరగాయలు అంటే ఒకసారి టమాటా కానివ్వండి నెక్స్ట్ డే క్యారెట్ కానివ్వండి నెక్స్ట్ డే బీట్రూట్ కానివ్వండి బీరకాయ కానివ్వండి సొరకాయ కానివ్వండి ఆకులు కానివ్వండి ఏదైనా ఒక రకం కూరగాయ మాత్రమే యూజ్ చేయాలి ఇలా ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి ఏది డైజెస్ట్ అవుతుంది అంటే అన్నంతో పాటు పప్పు ఏది డైజెస్ట్ అవుతుంది ఏదైనా పడట్లేదా కూరగాయలు ఏవి డైజెస్ట్ అవుతున్నాయి ఏమైనా పడట్లేదా అనేది ఈజీగా మనం గుర్తు గుర్తుంచుకు ఈజీగా గుర్తుపట్టచ్చు కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇంకా లైఫ్ లేదు అన్నట్టుగా వాళ్ళు వీళ్ళు చెప్పింది విని ఎక్కడో చూసి వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని రకాల పప్పులు దీనికి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపేసేసి దీనికి మళ్ళీ నెయ్యి అవన్నీ కలిపేసేసి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు అటువంటిప్పుడు ఏమవుతారంటే పిల్లలు వాళ్ళు సరిగ్గా జీర్ణించుకోలేక తరచుగా వాంతులు చేసుకోవడము తర్వాత విరేచనాలు అవ్వడము కడుపు ఉవ్వడము విపరీతంగా ఏడుపు ఇవన్నీ మనము చూస్తూ ఉంటాం కాబట్టి వీటన్నిటినీ మనము ప్రివెంట్ చేయాలంటే నివారించాలంటే నెమ్మదిగా వాళ్ళ జీర్ణ వ్యవస్థకి వన్ బై వన్ ఆహార పదార్థాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి ఇక మనం వండుకున్న వంటల నుంచి సారం అంటే గ్రేవీని అంటూ అంటాం కదా గ్రేవీని తీసి వాళ్ళకి వండిన ఫుడ్కి కలపడం మాత్రము తొమ్మిదో నెల నుంచి చేయొచ్చు అంటే ఇడ్లీ ఉప్మా కిచుడి కాకుండా మనము వండిన కూర కానీ వండు అవి వాటి గ్రేవీని కలిపి కూడా పెట్టవచ్చు అదేవిధంగా చాలామందికి అపోహ ఏంటంటే పిల్లలకి ఫ్రూట్స్ పెడితే జలుబు చేస్తుందని తప్పు జలుబు చేయదు పిల్లలకి ఫ్రూట్స్ కూడా ఒక రకం ఫ్రూట్స్ గట్ మెదిపి మెత్తగా ఉన్న ఫ్రూట్స్ అయితే మెదపండి గట్టిగా ఉన్న ఫ్రూట్స్ అయితే ఉడికించు కానివ్వండి లేకుంటే జ్యూస్ చేసి కానివ్వండి పట్టించండి అయితే అదేవిధంగా మొత్తం కటోర కటోర పెట్టేసి ఒక మొత్తం గిన్నెలో ఒక ఫ్రూట్ తీసుకొని అట్లా పెట్టు పెట్టకుండా నాలుగు నుంచి ఐదు చెంచాలు ఘన పదార్థం ఇచ్చేది ఘన పదార్థం ఇచ్చే మధ్య టైంలో ఒక స్నాక్ లాగా ఇవ్వండి అప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినగలుగుతారు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తారు వాంతులు విరచనలు కాకుండా ఉంటాయి వాటి యొక్క పౌష్టిక విలువలు అనేది పిల్లలకి సరిగ్గా చేరుతాయి కాబట్టి అందరు గమనించిన గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరు నెలలు నిండి ఏడవ నెల వచ్చిన తర్వాత ఘన ఇవ్వండి పిల్లలకి సరైన సమయంలో ఒక్కొక్క ఆహార వెరైటీని దినుసులని ఇంట్రడ్యూస్ చేస్తూ పోండి ఒకటో సంవత్సరం వచ్చేవరకి పిల్లలు మనము తినే తిండిలో మనం ఏం తింటామో మనం ఏం వండుకుంటామో తినగలిగి ఉండాలి సెల్ఫ్ ఫీడింగ్ అనేది పిల్లలకు అలవాటు చేయండి వాళ్ళు తొమ్మిదిన్నర నెల అంటే పది నెలలు వచ్చిన తర్వాత చేతిలో ఏదన్నా ఇస్తే పట్టుకొని తినగలిగే శక్తి వాళ్ళకి వస్తుంది కాబట్టి ఫింగర్ ఫ్రూట్స్ అలవాటు చేయండి మీరు ఇంట్లో ఫ్రూట్స్ ముక్కలు కానివ్వండి లేకుంటే ఇడ్లీ దోశ అటువంటివి ఏమైనా ఉంటే పీస్ చేసి వాళ్ళ చేతికి ఇవ్వండి వాళ్ళు నములుత మింగుతూ ఉంటారు సో ఇలా చేయకుండా ఏమవుతుందంటే పిల్లలు మనం తినే ఆహార పదార్థాలు తినరు ఊసేస్తూ ఉంటారు ఒకటో సంవత్సరం వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి మనమేం తింటే అదే పెట్టాలి పిల్లలకి పిల్లలకి మెదిపి పెట్టాలి కానీ మనం ఏం తింటే అది పెట్టాలి ఇది అందరు గమనించాల్సిన విషయము సర్వేజన సుఖినోభవంతు